For more latest interviews, please subscribe our TDL Interviews channel and press bell icon to get more latest updates. ఒక 10 కోట్లు అదనంగా బ్రాహ్మణ కార్పొరేషన్కి ఇవ్వటానికి ప్రతి చోట మాకు లోటు బడ్జెట్ ఉన్నా కానీ నీకు ఇస్తున్నామని చెప్పుకున్నారు. 100 కోట్లు 1000 కోట్లు అవసరం లేని చోట్లలో ఖర్చు పెట్టడానికి ఏ రోజు వెనకాడలేదు. అందుకనే బ్రాహ్మణ కార్పొరేషన్కి ఇచ్చినటువంటి ఎన్నికల హామీ నిలబెట్టి 500 కోట్లు ఇవ్వటానికి లోటు బడ్జెట్ ఎక్కడా కూడా అడ్డు రాదు. సక్రమంగానే చేసుకుంటే ఎన్నికల హామీలన్నీ నిలబెట్టవచ్చు, వాటికి కావాల్సినటువంటి డబ్బు ఇవ్వచ్చు. అది జరగకుండా దుబారా ఖర్చు చాలా జరుగుతుందనేదే నా అభిప్రాయం. ఈరోజు ఉదయం వేమూరి ఆనంద సూర్య గారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి బ్రాహ్మణ కార్పొరేషన్ను వెనుకబడిన తరగతుల శాఖ కిందికి తీసుకురావటం లేదు అని చెప్పారు. చాలా సంతోషకరమైనటువంటి అంశం. కానీ దీని మీద ఏదైనా కమిట్మెంట్ కానీ ఏదైనా స్టేట్మెంట్ కానీ కార్పొరేషన్ చైర్మన్ నుంచి కాదు, ప్రభుత్వం నుంచి రావాలి. ఈ నిర్ణయం ప్రభుత్వ పరిధిలో జరిగే నిర్ణయం కానీ కార్పొరేషన్ పరిధిలో జరిగేటటువంటి నిర్ణయం కాదు. ఆయన ఒకవేళ తన ప్రెస్ కాన్ఫరెన్స్లో నేను సీఎం గారితో మాట్లాడాను, సీఎం గారు ఒప్పుకున్నారు, ఇది దేవాదాయ శాఖ కింద ఉండు అంటే సంతోషకరమైనటువంటి విషయమే. దీని మీద ప్రభుత్వం నుంచి ఒక కమిట్మెంట్ వస్తే బాగుంటుంది. మరిన్ని లేటెస్ట్ ఇంటర్వ్యూస్ కోసం టీడీఎల్ ఇంటర్వ్యూస్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి మరియు లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.